ప్రైస్ ది లార్డ్. ఈ దినము దేవుని మాట. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. ఆకలితో వచ్చిన ప్రభువు భుజించుటకు ఏమైనా దొరుకుతుంది అని ఆశతో ఆ చెట్టును దూరం నుండి చూచెను. గాని అందులో ఆకులు మాత్రమే ఉండెను. అవి ఎంతో అందముగా కనబడెను, గాని ఫలాలు లేవు. ఆకులు ఆకలిని తీర్చలేవు. పండ్లు ఉంటే భుజించుట ద్వారా శరీర బలము సంతృప్తి గలవారై ఉంటారు. అనేకులు ఇహ సంబంధమైన అభివృద్ధిని, డబ్బును, పలుకుబడిని, ఉద్యోగమును చూచుచున్నారు, కానీ ఆత్మీయముగా దరిద్ర స్థితిలో జీవించుచున్నారు. శ్రేష్టమైన ఆత్మఫలములో దైవిక స్వభావము, క్రీస్తు యొక్క గుణగణములు, పరిశుద్ధత లేవు. కేవలము ఇహ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రమే పొందుటతో ఆగిపోవద్దు. పరలోక సంబంధమైన నిత్యమైన ఆశీర్వాదములను వెతికి అన్ని విషయములలోనూ వర్ధిల్లవలెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.